Namaste, welcome to Suman TV. Press the Mantapatu, Telangana, Vishwabrahmana Sangam General Secretary, Dubbaka Kishanrao garu unnaru, varatho matladdam. Kishanrao garu, namaskaram andi. Em sir, bangaram agela assalu kanipinchatledu. Manam matladukunnam already, gathamlo kuda 60 daatutundani antunnaru, but ade paristhiti ippudu kanapadutondi. Inkenta pai paiki velle chance untundanti. Aithe prastham February lo 65 varaku kuda vellochu. February or middle of the March. 65 వెళ్ళచ్చు. ఇక్కడ కూడా తగ్గట్లేదు. ఉక్రెయిన్ రష్యాది తగ్గట్లేదు. ఇండియా, చైనా, పాకిస్తాన్ ఇవి కూడా అంతా డోల్డ్రమ్స్లో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం మాత్రం 8 నెలల్లో మాత్రం కంపల్సరీ 1 లక్ష రూపాయల వరకు కూడా వెళ్తుంది అనమాట. నేను ముందే చెప్పాను. కాకపోతే ఈ ప్రెసియస్ మెటల్ మీదనే ప్రతి ఒక్క దేశం ఆధారపడి ఉంటుంది. ఏ అమ్యునిషన్ కావాలన్నా కానీ ఎక్స్చేంజ్లో వాళ్ళ డాలరు వాళ్ళ రూపీ తీసుకోరు. ఏదైనా ఎక్స్చేంజ్ విత్ గోల్డ్ ఆర్ ఎనీ ప్రీషియస్ ఐటమ్స్ ఆర్ పెట్రోల్ డీజిల్ ఇలాంటివి ఏదైనా కానీ ప్రొడక్ట్స్లో ఉంటాయి. కాబట్టి ఈ మన దేశంలో సమృద్ధిగా గోల్డ్ ఉన్నా కానీ ఇండివిజువల్స్ దగ్గర ఉంది. గవర్నమెంట్ కంటే కూడా ఇండివిజువల్ దగ్గర బాగా ఉంది. ఆర్బీఐ కూడా ఎక్కువ బంగారాన్ని కొంటుంది అనే మాట. అది మన మనకంటే ఎక్కువ చైనా కొంటుంది. అమెరికా, ఇండియా, రష్యా అందరూ ఒకటయ్యారంటే చైనాకు థ్రెట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అన్నీ సమృద్ధిగా చేసుకుంటారు. అది దట్ ఈస్ బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ, న్యూస్ అంతా సెన్సార్ అవుతుంది. మనలాగా దుర్బీన్లో చూసి పెద్దగా ఇష్యూ చేస్తుంటారు. అన్ని ఛానల్స్ కానీ అందరు కానీ ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు కూడా క్రియేట్ చేస్తుంటారు. కాబట్టి గోల్డ్ మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తీసుకోవడం మంచిది. నేను లాస్ట్ 1 మంత్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను 65 పెరుగుతుందని. ఇప్పుడు 59 దాకా వెళ్ళింది. ఇప్పుడు 58 300లో ఉంది. అది కూడా కొద్దిగా చైనా కొనడం ఆపిందని తెలిసింది. కాబట్టి మళ్ళీ వాడుకుంటే మళ్ళీ పెరగవచ్చు. మనం చూసాం ఎలా అంటే గత వారంలో బాగా పెరిగింది, 500 అలా పెరుగుతూ వచ్చింది. కానీ సడన్ గా తగ్గటం కూడా మొదలు పెట్టింది. ఒక 2 డేస్ అనేది తగ్గింది. 51 నుంచి 59 వరకు వెళ్ళింది. తగ్గింది ఎంత? 300-400. అదే లెక్కలో రాదు. గవర్నమెంట్ రేటు కూడా 60,000 ఉంది. అంటే ట్యాక్స్తో కడుక్కొని, అంటే షోరూమ్లలో రేటు. మార్కెట్లో హోల్సేల్ మార్కెట్ రేట్ నేను చెప్తున్నాను అనమాట. 58,300 రాత్రి ఉంది. 300-350 అట్లా నడుస్తుంది. 58,000 మాత్రం కాన్స్టెంట్గా ఉంది. మీరు ఏ రోజు వెళ్ళినా కానీ బంగారము 58,300 ఉంటే 500 లెస్లో మీకు ప్యూర్ గోల్డ్కు ఫుల్ రేట్ వస్తుంది. మీకు ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను. ఏ రాత్రి 12 గంటలకు కూడా ఏ ఫ్రెండ్ అయినా ఇస్తాడు, ఏ గోల్డ్ బిజినెస్ అయినా ఇస్తాడు. మన డబ్బులు బ్యాంక్లో ఉంటే కూడా డబ్బులు రావు. ఓన్లీ ఏటీఎంలో నుంచి వచ్చేది 30,000-20,000 కంటే ఎక్కువ రావు మన డబ్బులు ఉంటే కూడా బ్యాంక్లో. కానీ గోల్డ్కు రాత్రి 12 గంటలకు కూడా ఏ ప్రమాదం శంకించినా వస్తుంది. వాడుకుంటున్నా అలా ఉన్నాయి. కానీ సరే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అంటే ఇలా పెరగటం కానీ అందులో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉంది, అంటే కొనుగోళ్ళు ఎలా ఉన్నాయి? కొనుగోలు బాగున్నాయి. అయితే వాళ్ళు ఆల్రెడీ కమిట్ అయ్యారు కాబట్టి పెళ్ళికి కంపల్సరీ ఇవన్నీ గోల్డ్ కావాలి. కాబట్టి ఆర్నమెంట్ చేయడానికి 1 వీక్ టు 10 డేస్ పడుతుంది. కాబట్టి ముందే తీసుకుంటారనమాట. అయితే షోరూమ్స్లోకి వెళ్ళి తీసుకునేది పర్సంటేజు ఓన్లీ 20-30% హై క్లాస్ పీపుల్ తీసుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ తీసుకుంటారు. ట్రస్టెడ్ గోల్డ్స్ మీ దగ్గరికి వెళ్తారు, చేయించుకుంటారు. వాళ్లకు మినిమం 15-20% బెనిఫిట్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ వాళ్ళకి అది ఇష్టం లేకున్నా కానీ ఇప్పుడు అంతా కూడా ప్రతి షోరూమ్ ఆల్ ఓవర్ ఇండియా హాల్ మార్క్ చేయాల్సిందే, బిస్మార్క్ హాల్ మార్క్ చేయాల్సిందే. కాబట్టి ప్రమాదం ఏం లేదన్నమాట. కాబట్టి మన గోల్డ్ కు రక్షణ ఉంది. అంటే మామూలుగా ఇప్పుడు తయారు చేయించుకునే దగ్గర డైరెక్ట్ గా ఆర్నమెంట్ కొనే దగ్గర డిఫరెన్స్ చెప్పండి సార్. గవర్నమెంట్ ఇప్పుడు ఎవరి దగ్గరకైనా కానీ వాళ్ళు ఆ టెస్ట్ మెథడ్లో పట్టుబడతారు. ఇదర్ 20 క్యారెట్, 22 క్యారెట్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా 22-20 క్యారెట్స్లో ఉంటాయి. 20 క్యారెట్లో ఉండే వస్తువులు డైమండ్స్కు వాడతారు. అంటే ఇప్పుడు డైమండ్ చుట్టూ వచ్చే బంగారం గట్టిగా ఉండడానికి ఇస్తారు. మిగతా వస్తువులు కంకణాలు కానీ వేరే ఇంకా సాదా నెక్లెస్లు కానీ దేనికైనా కానీ 22 క్యారెట్ వాడతారు యెల్లోయిష్గా ఉండడానికి. 20 క్యారెట్ అంటే 85% ప్యూర్ గోల్డ్ ఉంటుంది అందులో. 22 క్యారెట్ అంటే 8% ఉంటుంది.
సరే ఇలా బంగారం రేట్ ఏమో అలా పెరిగిపోతుంది, మిగతా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే సరే పూర్తిగా బంగారంతో చేసి మనం కొనలేం కాబట్టి ఈ 14 క్యారెట్స్ అని 18 క్యారెట్స్ అని ఇవి తీసుకుంటూ ఉన్నారు. అంటే ఈ కంపారిజన్ వైజ్ మాట్లాడుకుంటే కరెక్టేనా అంటే ఏం చెప్తారు? 14 క్యారెట్ 18 క్యారెట్ 22 క్యారెట్ 22 క్యారెట్ అన్నిట్లో కూడా గోల్డ్ 14 క్యారెట్లో 50% ఉంటుంది, 18 క్యారెట్లో 80% ఉంటుంది. రాగి సిల్వర్ నార్త్ సైడ్ అంతా సిల్వర్ వేస్తారు, సౌత్ సైడ్ అంతా కాపర్ వేస్తారు. ఏదైనా కానీ హాల్ మార్క్కు 18 క్యారెట్ అయినా చూపించాలా, 20 క్యారెట్ అయినా చూపించాలా, 22 క్యారెట్ అయినా చూపించాలా? నువ్వు క్యారెట్ చూపించకుండా బిస్మార్క్ హాల్ మార్క్ గుర్తు లేకుండా ఆ షాప్ కోడ్ కూడా వచ్చేస్తుంది అందులో, అది లేకుండా మార్కెట్ చేస్తే ఎంఆర్టీపీ వాళ్ళు, వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ వాళ్ళు ఎవరైనా కానీ ఆ గోల్డ్ని సీజ్ చేయొచ్చు, అతనికి పెనాల్టీ ఇవ్వచ్చు. రీసెంట్గా ఒక సిల్వర్ హోల్సేల్ బాగా జనరల్ బజార్లో కానీ చార్ కమాన్లో కానీ సిల్వర్ ఐటమ్స్ దొరుకుతుంటాయి. సిల్వర్ ఐటమ్స్ పట్టీలు అయినా కానీ గిన్నెలు అయినా కానీ దిస్థింగ్ వాళ్ళు 80% ఉంటుంది అని చెప్పి 90% మన దగ్గర తీసుకుంటుంటారు, అంటే మా దగ్గర. కానీ ఆ 80 కూడా ఉండడం లేదన్నమాట, టెస్ట్ చేస్తే 60-65 వస్తుంది అన్నమాట. మరి అది మోసం కాబట్టి మనం ఏదైనా కానీ ఇప్పుడు ఎంఎంటీసీది షోరూమ్ ఉంది, వాళ్ళు 92 అంటే 92 ఇచ్చేస్తాడు. చీటింగ్ అనేది విపరీతంగా అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా జాగ్రత్తలు తీసుకొని మీకు ఎందుకంటే హై వాల్యూ పెట్టి కొంటున్నాం కాబట్టి. ఇప్పుడు సిల్వర్ కూడా మొన్న ట్యాక్స్ పెంచారు కాబట్టి అరౌండ్ 70,000లో ఉంది, 65 నుంచి 70కి వెళ్ళిపోయింది. బడ్జెట్ తర్వాత చూస్తే ఖచ్చితంగా బంగారం, వెండి, వజ్రం ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పారు, సుంకం కూడా పెరుగుతుంది అని కదా. మీరన్నట్టుగా 60 అయితే ప్రస్తుతం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎప్పుడైనా జరగవచ్చు, ఈ వారంలో జరగవచ్చు, 65 మాత్రం మంత్ ఎండ్ అయినా జరగవచ్చు, అనదర్ 4 మంత్స్ మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎవరి అవసరాలకైనా కానీ కొనాల్సి వస్తుంది. డబ్బులు బయటికి రావా వచ్చినాయంటే దానికి ప్రాపర్ వాల్యూ వస్తువులు దొరకట్లా, ప్రతిదీ పెరిగిపోతుంది, ఆయిల్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి, తినుబండాలు పెరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం గోల్డ్ కూడా పెరుగుతుంది అన్నమాట. మీకు ఒక గ్రాఫ్ వచ్చింది 30 ఏళ్ళ నుంచి గోల్డ్ రేట్ ఎలా పెరుగుతుంది అనేసి, 800 రూపాయల నుంచి పెరుగుతూ ఇప్పుడు 59,000 వరకు వచ్చింది, చూపించారన్నమాట గ్రాఫ్ వచ్చేసింది. ఈ రోజు కూడా పెరిగిన రేట్లో 10% కూడా తగ్గదు, మళ్ళీ 58,000 వచ్చింది అనుకోండి, ఇప్పుడు 59,000 వచ్చింది, మళ్ళా 52,000 వచ్చేది మాత్రం తక్కువ చూడాలి. 500 రూపాయలు 1,000 రూపాయల నోట్లు స్తంభించినప్పుడు మాత్రం ఆ ఒక్క 2-3 రోజులు మాత్రం 42,000 అమ్మారు. 32,000 ఉన్న బంగారం రేటును 42,000 అమ్మారు, అది కూడా 1 వీక్ వరకే. అదితో మెల్లగా 40, 37, 32లో మళ్ళా ఓల్డ్ రేట్లో అమ్మారు అనమాట. అంతే, అదొక్కటి ఎగ్జాంపుల్గా తీసుకోవద్దు. ఈ ఈ మా లైఫ్ టైంలో నేను సుమారు 70 ఏళ్ళకి వచ్చాను, 52 ఏళ్ళ నుంచి నేను గోల్డ్ వర్క్లో ఉన్నాను, ఉద్యోగం చేస్తూ కూడా గోల్డ్ వర్క్ బ్యాంగిల్స్ అని చేశాను. నేను చెప్పేది ఏంటంటే వస్తువులు ఎవరైనా కానీ ఎక్కడైనా వెళ్తే మాత్రము హాల్ మార్క్ లేకుండా తీసుకోకండి. మీరు అడిగిన డబ్బులు ఇస్తున్నారు కాబట్టి హాల్ మార్క్ లేకుండా తీసుకోకండి. హాల్ మార్క్ అంటే జస్ట్ హాల్ మార్క్ కాదు, అక్కడ ఒక చిన్న కోడ్గా ఉంటుంది, కోడ్ ఉంటేనే అది హాల్ మార్క్ దిస్థింగ్. మోసం చేయడానికి కూడా 1%, 2% ఛాన్స్ ఉండే, ఎక్కువ లేదు, 1-2%. ఆ 1%, 2% కూడా మనం మోసపోవద్దు అనేది నా ఉద్దేశం. అంటే ఏ మంచి ఉద్దేశంతోనే తీసుకొచ్చింది గవర్నమెంట్ కూడా, ఇప్పుడు కంపల్సరీ చేయడం అనేది ప్లస్ పాయింటే. సో రానున్నది పెళ్లిళ్ళ సీజన్ ఆబ్వియస్గా. అంటే ఇక్కడ సార్ ఒక 5-6 తులాలు బంగారం పెడతారు ఆడపిల్లలకి మాట్లాడుకున్నప్పుడు, ఇక్కడ అది తులానికి పడిపోయింది కదా సార్ ఆ పరిస్థితి. ఇప్పుడు అలాగే ఉన్నాయా కొనుగోళ్ళు కూడా? మేము అబ్బాయి వాళ్ళు మేము 10 తులాలు పెడుతున్నాము అంటారు. మీరు ఎన్ని తులాలు పెడుతున్నారంటే మేము 15 తులాలు 20 తులాలు అని చెప్తాము. ఇప్పుడు కొంతమంది జాగ్రత్త ఏం చేస్తున్నారంటే 10 లక్షలు 20 లక్షలు ఇట్లా మాట్లాడుకుంటున్నారు, అందులో ఎంత బంగారం వస్తే అది తీసుకుంటారు. కాస్ట్ తులాలు మాట్లాడడంలా, డబ్బులతోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే రేపొద్దున 1 లక్ష రూపాయలు తులమైంది అనుకో, మీరు అనుకున్న 2 తులాలు రావు కదా. రేట్ పెరిగిపోవడం అనేది కొంచెం సామాన్యులకి బాధే సార్, అందరినీ ద్రాక్ష అయిపోయింది. బట్ చూద్దాం ఎలా ఉంటుందో పరిస్థితి, దీనివల్ల డమ్మీలు కూడా పెరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది, 1 గ్రామ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేస్తుంది. ఈ 4 నెలలు మాత్రం తగ్గే సూచనలు అయితే ఉండదు, ఎంత అవసరం ఉంటే అంత కొనుక్కోవడం పెట్టడం. మనకు భూమి తర్వాత గోల్డ్ వేయాలండి,
అంటే కనుక బంగారం మీద పెట్టుకోవచ్చు. రైట్ కిషన్ రావు గారు, థ్యాంక్ యూ అండి, నమస్తే.